ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిన నాటికి దేశం యొక్క గతి గమ్యం అంధకారమయమై ఉంది. ఉన్న గోల్డ్ అంతా తీసుకెళ్లి ఇతర దేశాల బ్యాంకులో పెట్టి పరువు నిలబెట్టుకుంటున్నటువంటి సందర్భం మనందరికీ తెలుసు ఆ చరిత్ర. అటువంటి సందర్భంలో చాలా క్రిటికల్ టైంలో ప్రధానమంత్రి పదవి ఆయన ఏమి మూటాలు కట్టలేదు ఇంకోటి చేసి సాధించుకోలేదు, ఆయనకు వరించి వచ్చిన అవకాశం అది. దాన్ని కూడా మళ్ళీ ఎంత గొప్పగా చేసినారో మనకు తెలుసు. ఆయన లోపల ఉన్నటువంటి సంస్కరణ ఆ శీలం ఏ విధంగా ఉందంటే అప్పటి వరకు రాజకీయాల్లో లేని వ్యక్తిని మన్మోహన్ సింగ్ గారిని ఒక ఆర్థికవేత్తను ఫైనాన్స్ మినిస్టర్ చేసి ఆయన ద్వారా అద్భుతమైనటువంటి ఆర్థిక సంస్కరణలు తెచ్చినారు. ఈరోజు మనం అందరం అనుభవిస్తున్నటువంటి ఆర్థిక స్వేచ్ఛ పెరిగినటువంటి ఆర్థిక పరిణతి దానికి ప్రధానమైనటువంటి కారణభూతుడు శ్రీ కెపివి నరసింహారావు గారు. అప్పటి వరకు ఉన్నటువంటి స్తబ్దత తొలగిపోయి దేశం ఆర్థిక దుస్థితి నుంచి గట్టెక్కి అద్భుతంగా ప్రపంచంతో పాలు పంచుకుని ముందుకు సాగే అవకాశం ఈరోజు వచ్చిందంటే, మన ఓన్ పబ్లిక్ సెక్టర్లో కూడా పోటీతత్వం పెరిగిందంటే, ప్రైవేట్ రంగంతో పోటీపడి ప్రైవేట్ రంగం ప్రభుత్వ రంగంతో పోటీపడి అద్భుతమైనటువంటి ఆర్థిక సృజన జరిగిందంటే దానికి అద్భుతమైనటువంటి ఆద్యుడు సంస్కరణాభిలాషి పివి గారే దానికి కారణభూతుడు. ఇదందరికి తెలుసు. సరే, కారణాలు వేరు. ఈ సందర్భంలో అంత మహనీయుని గొప్పగా స్మరించుకునే సమయంలో నేను రాజకీయాల్లోకి పోదలుచుకోలేదు, కానీ బాధ కలుగుతుంది. నేను సంతోషంగా ఉన్న ఈరోజు ఒక తెలంగాణ బిడ్డగా, ఎందుకంటే అనేకమైన 360 డిగ్రీస్ పర్సనాలిటీగా ఉండి తన గ్రామాన్ని నుంచి మొదలుకొని తన రాష్ట్రానికి తన దేశానికి తాను పుట్టినటువంటి ఈ భూగోళానికి అనేకమైనటువంటి విజ్ఞాన సముపార్జన చేసి ఆ విజ్ఞానాన్ని అందించి పంచి ఆ వెలుగుని ప్రపంచానికి ఇచ్చినటువంటి ఒక మహోన్నత వ్యక్తికి లభించవలసిన గౌరవం లభించలేదు. కారణాలు మనందరికి తెలుసు. దానికి నేను వల్లవే తట్టుకోలేదు, అది సందర్భోచితం కూడా కాదు. మరొక సందర్భంలో చెప్తాం అవసరమైనప్పుడు. ఎవరికో భయపడి కాదు, కానీ ఈ సందర్భం కాదని చెప్పి నేను చెప్పడం లేదు. అందువల్లనే సరే, చేయవలసిన వారు చేయకపోయినప్పటికీ మనం రాష్ట్ర ప్రభుత్వంగా ఈ రాష్ట్ర ప్రజలుగా మన బిడ్డ పీవీకి గొప్ప పేరు ప్రఖ్యాతి తెచ్చి ఆ పేరు ప్రఖ్యాతి ఆయన సముపార్జించిన విధానం ఏ విధంగా వచ్చిందనేది ముందు తరాలకు తెలియజేస్తే ఒక గొప్ప వ్యక్తిత్వ నిర్మాణానికి మంచి ప్రతీక మన పివి నరసింహారావు. వ్యక్తిత్వ నిర్మాణానికి ప్రతీక ఈ మాట నేను వాడుతూ ఉన్నా. ఆయన కులబలం లేదు, గొప్పగా ధనబలం లేదు. మరి ఎట్లా ముఖ్యమంత్రి అయినారు, ఎట్లా కేంద్ర మంత్రి అయినారు, ఎట్లా ప్రధానమంత్రి అయినారు? ఆయన ముఠాలు కట్టే వ్యక్తి కాదు. బల ప్రదర్శన అసలు చేయలే ఆయన జీవితంలో, అసలు ఎక్కడ కూడా చేయలే. అటువంటి పార్శ్వమే కనిపించదు పీవీ గారి జీవితంలో, వారి రాజకీయ ప్రస్థానంలో ఎక్కడ కూడా ఆ పార్శ్వం కూడా కనిపించదు మనకు. అద్భుతం అంటే తన మీద తనకుండే ఆత్మవిశ్వాసం, తాను సముపార్జించుకున్నటువంటి విజ్ఞానం, సముపార్జించుకున్నటువంటి అనుభవం అన్నిటిని మించి ఇందిరాగాంధీ లాంటి నాయకురాలు క్రిటికల్ టైం వస్తే వారిని పిలిచి మాట్లాడి ఆమె అంతరంగికులలో ఒకరిగా ఎదిగే స్థాయి ఆయనకు వచ్చిందంటే వాక్శుద్ధి చిత్తశుద్ధి రెండూ ఉన్నటువంటి గొప్ప నేత మన పీవి. మాట్లాడితే అంతే, ఆయన అంతర్ముఖుడుగా ఉంటారు ఇంట్రావర్ట్కి, బట్ ఈజ్ నాట్ ఇంట్రావర్ట్. అంతర్ముఖునిగా ఉంటే 17 భాషలు ఎందుకు నేర్చుకుంటారండి? అంటే అంతరంగంలో ఎంత బహుముఖమైనటువంటి ప్రజ్ఞ దాగి ఉంది ఆయనలో. ఆయన నోరు తెరవరు, తెరిస్తే సరస్వత నాట్యం చేసినట్టే ఉంటుంది. అద్భుతం, చాలా గొప్పగా, మామూలు కాదు, గొప్పగా చదువుకున్నారు ఆయన. ఇక్కడ స్వతంత్ర పోరాటంలో పాల్గొంటే నిజాం రస్టికేట్ చేసి నిజాం ప్రభుత్వం ఎక్కడ కూడా ఈ రాజ్యంలో ఆయన సీటు ఇవ్వదని చెప్తే పొరుగు రాష్ట్రం మహారాష్ట్రకు పోయి అక్కడ యూనివర్సిటీలో సీటు సంపాదించుకొని చదువుకుంటూ గొప్పగా మరాఠీ భాష నేర్చుకుంటారు. మరాఠీ భాష నేర్చుకోవడమే కాదు, మరాఠీ నవలను తర్జుమా చేసేంత శక్తి, మరాఠాలో అనర్ఘనంగా ప్రసగించేటువంటి శక్తి, గొప్ప విద్యార్థి పీవి. ఎంత గొప్ప విద్యార్థి అంటే దానికి వయస్సుతో నిమిత్తం లేదు, దేర్ ఆర్ నో బ్యారియర్. ఆయన అనుకున్నాడంటే నేర్చుకోవడం, 17 భాషలు ఎట్లా వస్తాయి? ఒక భాష రావడానికే మన తలపన తోకకు వస్తాయి. మరి 17 భాషలు ఎందుకు వచ్చినాయి ఆయనకు? అంటే పట్టు, అనుకున్నాడంటే దాన్ని సాధించే వరకు, దాన్ని పట్టు పట్టే వరకు వదలడు కాబట్టి ఆ భాషలన్నీ ఆయనకు పట్టుబడి.
अदे पद्धति राजीव गांधी गार प्राइम मिनिस्टर उड़े टाइम पीवी गार अंटे राजीव गांधी गार एवरो प्राइम मिनिस्टर वाणिगार व्यास में चवे चाल आश्चर्य वैसे वार राष्ट्र पत्रिक प्रकट दाने चवना मैं आयन तो ना अभवाली राशि राजीव गांधी गारू राबोदा कंप्यूटर युगमें खचिंग कंप्यूटर डामेट ग्लोबनी का मुसल वाले चिखंत वीप्डी वीलु मारप आह्वाचर मारर अट्ठे पीबी अपड़के एजी काबी आये कोपम वे आ रोजे फोन वाणिगारी फोन नी कंप्यूटर पटको रा सायंत्र फ्लैट रम्मन इक कंप्यूटर तपी कंप्यूटर ने आये जीवित चरमांक वर चवर दश वर कंप्यूटर मीदे पनचे अंत अंत पट भाषा ने टेक्नोलॉजी अवसर दपटू ने आकाशन आये प्रोग्रम अंत कंप्यूटर मेरे चुस्कना स्वयं कंप्यूटर आये आपरेटर पे पे सहायक आयुक उपी आये का पर्सनल कंप्यूटर आपरेट व्यक्ति पीवी अब अंत ने विद्यार्थी निरंतर विद्यार्थी निरंतर अध्ययनशील निरंतर समाजा स्टडी व्यक्ति गोप साजिक दृक्पथा पुक व्यक्ति अंके ने 360 डिग्री पर्सनलिटी एक् पीवी पड़ते अब संस्कार खचिता वस्तु समस्या ले मुख्यमंत्री को भयपड़े पैस्थित का पैस्थित आये प्रतिपास्ते एक्टना यह रंग में बैठना अद्भुत संस्करण एन कं आने सिद्धांता नमार बो भविष्य दर्शन शक्ति वे मन अवसर में रसज्ञता उबी विषयानी विश्लेषण से चक्ट नेपन आयन को अंदव रेपट प्रभुत् प्रपंचम एट्ला उड़बोदी मन तातकाल मन तंकाल इरिलेवेंट मन तंकाल मन कल इरिलेवेंट मन कल मन नेक्स्ट पिल तरह इरिलेवेंट काबट्टी रिफॉर्म इज ए कंटिन्यूअस प्रोसेस रिफॉर्म इज ए कंटिन्यूअस प्रोसेस एज लॉन्ग एज द ह्यूमन कम्युनिटी लिव्स ऑन द ग्लोब द रिफॉर्म आल्सो विल कंटिन्यू रिलेवेंस एप्पटिकी रिलेवेंटो दान्नि अडाप्ट चेसुकोवाली అది అభ్యుదయవాదుల యొక్క ఆలోచన సరది అందుకే పీవీ గొప్ప అభ్యుదయవాది కాబట్టి నిరంతర సంస్కరణశీలిగా ఉన్నారు ఆయన ఆ సమయానికి ఆ కాలానికి ఆ చరిత్రకి ఏ సంస్కరణ అవసరమో తాను అర్థం చేసుకొని తాను చదివి ఇతరులకు నేర్పి ఇతరులను నమ్మేటట్టు తయారు చేసి ఆ సంస్కరణ అమలు చేసినటువంటి గొప్ప ధీరుడు పీవీ ఎందుకంటే మార్పును జనరల్ గా అంగీకరించం అది మానవ నైజం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడతాం ఏ అయితే ఆదాయం ఎక్కడికి వెళ్ళైతది సాధ్యమైతదా అని మాట్లాడతారు కానీ ఆయన అటువంటి వ్యక్తి కాదు ఎవరికి భయపడకుండా తనకు పూర్తిగా అర్థమైతే తాను కన్విన్స్ అయితే డెఫినెట్ గా దాన్ని రిఫార్మ్ రూపంలో తెచ్చి మనకు అందించినారు ఆ రిఫార్మ్స్ అన్ని మనకి ఇలా ఫలితాలు ఇస్తా ఉన్నాయి ఇక తమాష కోసం చక్కెర గింతల రిఫార్మ్స్ కావు విద్యారంగంలో వారు తెచ్చినటువంటి ఆ గురుకుల విద్య ఈరోజు డెఫినెట్ గా మొత్తం విద్యా విషయంలోనే తలమానికంగా ఉంది అందుకే తెలంగాణ ప్రభుత్వం కొత్తగా 900 గురుకుల పాఠశాలలు కూడా పీవీ గారి ఆశయం కోసమే ఏర్పాటు చేసుకున్నాం అక్కడ చక్కటి ఫలితాలు వస్తా ఉన్నాయి అద్భుతమైన ఫలితాలు వస్తాయి అక్కడ జరిగేటువంటి బోర్డ్ ఎగ్జామ్స్ ఏవి జరిగినా 99.9% సమ్ టైమ్స్ 100% రిజల్ట్స్ వస్తా ఉంటాయి అది పీవీ గారు చూపించిన బాట నవోదయ స్కూళ్ళలో కూడా ఈ రోజు అద్భుతమైన ఫలితాలు వస్తే పిల్లలు చాలా బాగా ఎదుగుతారు అట్లాంటి సంస్కరణ ఫలితం కనపడతా ఉంది ఆర్థిక సంస్కరణల ఫలితం మనకు కనపడతా ఉంది చాలా స్పష్టంగా కనపడతా ఉంది కాబట్టి అద్భుతమైనటువంటి ఫలితాలు ఆయన వేసి ఇచ్చినారో అవన్నీ కూడా చాలా గొప్పగా ఉన్నాయి వాటి వారి యొక్క సాహిత్యం పీవీ గారిలో గొప్ప రసజ్ఞత ఉంది అని నేను చెప్పిన ఊరికే చెప్పలేదు చాలా కఠినమైనటువంటి పద్ధతి అది రావాలంటే కూడా కష్టం అధ్యయనం చేయాలంటే కష్టం ఆయన చేసిన గొప్ప పని సాహిత్యం ఎంత చదువుకున్నా ఆయన ఎప్పుడు డప్పు కొట్టుకోలేదు దంబాచారానికి పోలేదు ప్రభాకర్ రావు గారు చెప్పినటువంటి ఆయన గురించి పొగుడుతులు కూడా చాలేవా నా గురించి ఎందుకు ప్రపంచం గురించి మాట్లాడమని చెప్పేవారు ఆయన చాలా అద్భుతమైనటువంటి కవి రచయిత జ్ఞానతృష్ణ ఉన్న వ్యక్తి సాహిత్య పిపాసి ధైర్యం కూడా కావాలి విశ్వనాథ సత్యనారాయణ గారు రాసినటువంటి వేయి పడగలు అనేటువంటి ఒక నవల అది నిజంగా కూడా మియర్ నావెల్ కాదు ఒక రకంగా చెప్పాలంటే అది ఒక ఇతిహాసం చెప్పినట్టుగా ఉంటుంది చాలా గొప్పగా ఉంటుంది మామూలుగా ఉండదు